కేసీఆర్ గారి ఇన్స్పిరేషన్ ఎంతవరకు మీలో ఉందండి? ఎస్పెషలీ ఆయన కూడా సిద్దిపేట నుండి 6 సార్లు గెలిచారు, అంటే ఆయనది డబుల్ హ్యాట్రిక్. ఇప్పుడు మీది ఐ థింక్ డబుల్ హ్యాట్రిక్ అవుతుంది ఇప్పుడు. సో మీరు మీరు ఆయన ఇప్పుడు సమాంతరంగా ఒకే డబుల్ హ్యాట్రిక్ కొట్టే దిశలో ఎరగని నాయకుడు కేసీఆర్. కేసీఆర్ గొప్పతనం ఏంటంటే మేమన్న ఒక సిద్దిపేటలో ఉన్నాం. ఆయన సిద్దిపేటలో గెలిచారు, అక్కడి నుంచి కరీంనగర్ పోతే గెలిచారు, అక్కడి నుంచి మహబూబ్నగర్ పోతే గెలిచారు, అక్కడి నుంచి గజ్వేల్ వస్తే గెలిచారు. ఎక్కడికి పోయినా బహుశా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన నాయకుడు కేసీఆర్ ఉంటారు. ఇన్నిసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలు కొట్లాడిన నాయకుడు కూడా ఈ దేశంలో కేసీఆరే ఉంటారు. సో వారి నుంచే మాకు స్ఫూర్తి. అంటే వారు ఎట్లట్లా పనిచేసినారు, వారితో నేను ముందు నుంచి కలిసి పనిచేసిన కనుక వారిని చాలా దగ్గరగా చూసి వారితో పాటు నేర్చుకున్నాం. నేర్చుకొని దాన్ని మేము అమలు చేయడం ద్వారా, దాన్ని ఫాలో చేయడం ద్వారా మేము ముందుకు పోగలం. సార్, ఒక క్వశ్చన్ సార్. జనరల్గా రాజకీయ నాయకులు చాలా లౌక్యంగా, లేకపోతే ఎక్కడ ఏది మాట్లాడాలి, ఎప్పుడు ఏది మాట్లాడాలి ఆలోచిస్తూ మాట్లాడుతుంటారు. కేసీఆర్ గారు మాత్రం ముక్కుసూటిగా ఏది ఉంటే అది ఇది కరెక్ట్, ఇది రాంగ్ అంటే ఇది రాంగ్, ఇది రైట్ అంటే ఇది రైట్, కమ్ వాట్ మే, ఎవరు ఏమన్నా అనుకోని ఐ డోంట్ కేర్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని ప్రజలు ప్రతి నియోజకవర్గం నుంచి మీరు అన్నట్టు గెలిపిస్తూనే వస్తున్నారు. మీ యాటిట్యూడ్ కంప్లీట్ కాంట్రాస్ట్. అంటే మీరు లౌక్యం అని అంటలేదు, అలానే ముక్కుసూటిగా కూడా వెళ్ళరు, బట్ యు ఆర్ వెరీ వెరీ అంటే వెరీ గుడ్ అండ్ వెరీ నైస్ టు పీపుల్. సో ఇది ఎట్లా, ఈ కాంట్రాస్ట్ని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? ఒక్కొక్కరిని ఒక రకంగా చూసుకుంటారు. కేసీఆర్ గారి బలం అదే, బలహీనత అదే. వారు ఎందుకంటే వారిని ఒక ఉద్యమ నాయకుడిగా, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి తెలంగాణ సాధించిన నాయకుడిగా ఆ విశ్వసనీయత అనేది కేసీఆర్ గారికి ఉంది. సో ఆయన క్రెడిబిలిటీ అనేది అట్లా బాగా పెరిగి ఉన్నది. అందువల్ల వారిని ప్రజలు అట్లే చూస్తారు. ఆయన ఏదన్నా గట్టిగా కాదు అని చెప్పినా కూడా ప్రజలు కేసీఆర్ గారిని తప్పుగా తీసుకోరు. ఆయన నిజమైన నాయకుడిగా ఎస్ ఆయన అంతే అన్నట్టుగా కొంతమందికి ఆ చెరగని ముద్ర అనేది పడుతుంది. అట్లా కేసీఆర్ గారికి కూడా పడ్డది. సో మేము కొంచెం ఎందుకంటే వారి స్థాయి వేరు, వారి స్థాయిలో వారు ఏది మాట్లాడినా అంత పెద్ద పర్సనాలిటీ కనుక తెలంగాణని సాధించినారు కనుక డెఫినెట్గా వారు ఏం మాట్లాడినా కూడా ప్రజల్లో ఆ క్రెడిబిలిటీ అనేది కేసీఆర్ గారికి ఉంటుంది. సో మేము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి నాయకులుగా మేము కొంత ఎదిగి ఒదిగి జాగ్రత్తగా మాట్లాడుతూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం మాకు ఉంటుంది. సో వీ కెనాట్ కంపేర్. అంటే ఒక ఉద్యమ నాయకుడిగా, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా డెఫినెట్గా ఈ విల్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్. ఆయన ఈ మధ్య ఒక బహిరంగ సభలో ఒక మాట అన్నారు, బక్క కేసీఆర్ని ఒక్కడిని చేసి అందరు కలిసి మీద పడుతున్నారయ్యా, ఏంది ఇది అని అన్నారు. దాన్ని అంటే మీరు ఏ రకంగా దాన్ని యాక్చువల్గా అర్థం చేసుకుంటారండి? వాట్ డస్ హీ మీన్ బై సేయింగ్ దట్? అంటే ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా కేసీఆర్ గారు ఈ బక్కగా ఉన్నాడు, గీతతో ఉన్నాడు, గీనతో తెలంగాణ ఏడైతుంది అని కూడా మాట్లాడారు. ఈ బక్క పలిచిన కేసీఆర్తో తెలంగాణ అవుతుందా అని ఆ రోజుల్లో కొద్దిమంది నాయకులు జోకులు వేసేవాళ్ళు, హెకిల్ చేసేవారు, రకరకాలుగా మాట్లాడేవారు. కానీ ఆ బక్కపల్చిన నాయకుడే ఇవాళ ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిండు అనేది ప్రజల్లో ఒక నానుడు ఉంది, ప్రజలందరి నాలుకల మీద ఉంది. ఇప్పుడు ఈ బక్కపల్చిన నాయకుడి మీద ఇంతమంది బయలుదేరిండ్రు అని రాజకీయ ఉపన్యాసంలో ప్రజలను కదిలించడానికి, ప్రజల గుండెను హత్తుకోవడానికి కేసీఆర్ గారు మాట్లాడతారు. ఎందుకంటే ఆ మాటలు గతంతో కలిసి ఉన్నాయి కదా. ఈ బక్కపల్చిన నాయకుడితో తెలంగాణ వస్తుందా అని ఆ రోజు మాట్లాడినారు. మళ్ళీ మాట్లాడినటువంటి వాళ్ళందరూ చిత్తయిపోయినారు, కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు కూడా అలాంటి దాడే జరుగుతుంది అని ప్రజలకు చెప్పే ప్రయత్నం. అయితే ఉద్యమం టైము, అలాగే ఈవెన్ 2014 ఎలక్షన్ అప్పుడు కూడా మీ అందరూ టీఆర్ఎస్లో ఉన్న నాయకులందరిలో ఉన్న ఆ ఒక అగ్రెషన్, ఒక ఆవేశం, ఒక కోపం ఇప్పుడు ఈ ఎన్నికల్లో అంతగా కనిపించట్లేదు ఎందుకు? ఎస్పెషలీ కేసీఆర్ గారు మొన్న సభలో ఆయన నేను గనక ఓడిపోతే అన్న మాట అనడం, కేసీఆర్ గారు వారి లైఫ్లో ఇప్పటివరకు ఓటమి గురించి ఊసైనా ఎత్తలేదు. ప్రజలకు చెప్పే ప్రయత్నం రెండు ఉంటాయి. ఉద్యమం అన్నప్పుడు ఉద్యమ పార్టీగా మా ఆహ్వానాలు, ఉద్యమ పార్టీగా బాధ్యతలు వేరు. 4.5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత బాధ్యతాయుతంగా మాట్లాడాలి. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళము జవాబుదారీతనంతో పనిచేయాల్సి ఉంటుంది. మేము బయట ఉన్నప్పుడు ఏమో ఉద్యమ పార్టీగా, రాష్ట్రాన్ని సాధించే పార్టీగా ఆ రోజు ఉండేటువంటి పరిస్థితులు, అణచివేతలు, అప్పుడు ఉండేటువంటి మిలిటరీ, పోలీసు, ఆ పరిస్థితులు వేరు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్న తర్వాత మేము ఉద్యమలాగా మాట్లాడితే కుదరదు కదా. వీఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్ బికాస్ వీ హ్యావ్ రూల్డ్ ద స్టేట్ ఫర్ 4.5 ఇయర్స్. వీ హ్యావ్ టు జస్టిఫై అవర్ వర్క్. మేము మా పనితీరును మేము జస్టిఫై చేసుకోవాలి. రేపు ఏం చేస్తామో కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఉద్యమాల గురించి మాట్లాడితే అది తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది. అందువల్ల మోర్ బ్యాలెన్స్డ్గా ఏం చేశాము, ఏం చేయబోతాము, కూటమి వస్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంటే కేసీఆర్ గారు చాలా చెప్పినారు ఆ రోజు. కేసీఆర్ ఓడిపోతే
నేను ఉంటాను అని చెప్తూ ఆ ఒక్క పదాన్ని హైలైట్ చేసింది మీడియా. కానీ తెలంగాణకు జరిగే నష్టాలన్నీ వివరిస్తూ నాకేమైతుంది, నేను తెలంగాణ సాధించిన దాని ముందు ఆ పేరు ముందు ముఖ్యమంత్రి పదవి అనేది నాకు చాలా చిన్నది, నాకేం కాదు, కానీ తెలంగాణ సమాజం నష్టపోతుంది, జాతి నష్టపోతుంది, చంద్రబాబు నాయుడు లాంటి వలసవాదుల్లో పోతే మన అస్తిత్వం దెబ్బతింటుందని చెప్పే క్రమంలో చెప్పిన మాట. బట్ ఆ ఒక్క లైన్ మీడియా కంటే కూడా ప్రతిపక్షాలు దాన్ని ఎక్కువ ఫోకస్ చేశారు, మోర్ దెన్ మీడియా. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీడీపీ కావచ్చు, టీజేఎస్, ఎవరైనా సరే, ద మహాకూటమి, ఎవ్రీబడి, వాళ్ళందరూ హైలైట్ చేసింది ఈ పాయింటే. అంటే వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాక రాజకీయంగా విమర్శలకు దాన్ని వాడుకుంటున్నారు. కానీ ఆ హైలైట్ వెనుక కూడా చాలా మీనింగ్ ఉంది. కేసీఆర్ గారు ఉండడాన్ని సమాజం జీర్ణించుకోదు, నిజానికి అది మాకు లాభం కూడా అవుతుంది. పీపుల్, ఈ రాష్ట్రంలో అత్యధిక జన ఆమోదం కలిగిన నాయకుడు ఎవరు అంటే కేసీఆర్, అబ్సల్యూట్లీ నో డౌట్. అలాంటి నాయకుడిని ప్రజలు పోగొట్టుకోరు. ఇప్పుడు వాళ్ళు ఎంత హైలైట్ చేస్తే మాకు నష్టమేం లేదు, ఇంకొక రకంగా ప్రజల్లో ఒక దీన్ని కలిగిస్తూ ఉన్నారు వాళ్ళు, అమ్మో మా కేసీఆర్ మాకు కావాలి అనే విధంగా వాళ్ళు ఎంత మాట్లాడితే ప్రజలు అంత కేసీఆర్ వైపు నిలబడతారు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్లో అల్టిమేట్గా ఏమైపోద్దంటే, వీళ్ళు ఎవరు వచ్చి చంద్రబాబు నాయుడు తిరిగినా, రాహుల్ గాంధీ తిరిగినా, ఎవరు తిరిగినా, హూ ఈజ్ గోయింగ్ టు బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అనేదే ఇంపార్టెంట్. ఆ కుర్చీలో ఎవరు ఉంటే ఈ రాష్ట్రాన్ని జాగ్రత్తగా నడపగలుగుతారు అనే దగ్గరికి వచ్చేసరికి దెర్ ఈజ్ నో మ్యాచింగ్ లీడర్ ఫర్ కేసీఆర్, ఆ మ్యాచింగ్ పర్సనాలిటీ లేదు. అందువల్ల డెఫినెట్గా పీపుల్ విల్ ఓట్ ఫర్ కేసీఆర్. మీరు అన్నది ఒక పాయింట్ కరెక్ట్ అండి. ఇప్పుడు ప్రతి పార్టీకి దెర్ ఇస్ అ ఫేస్, ప్రతి పార్టీకి ఒక ఫేస్, చీఫ్ మినిస్టర్ ఫేస్ ఒకటి ఉంటుంది, దిస్ పర్సన్ ఇస్ అ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అని. మహాకూటమికి ఎవరు ఇప్పుడు? వాళ్ళకి అసలు క్యాండిడేట్ లేడు, అదే కదా వాళ్ళ ప్రాబ్లం. ఇప్పుడు ఎవరు అనేది వాళ్ళు చెప్పలేని పరిస్థితి. 20 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు మహాకూటమికి. ఆ 20 మంది పాపం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు గెలవడానికి నానా తిప్పలు పడుతున్నారు, నియోజకవర్గం కూడా దాటలేని పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చెప్పుకునే వాళ్ళందరూ నియోజకవర్గాల్లోనే ఉన్నారు. ఒకటి, రెండు, కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు, మత కలహాలు, ముఖ్యమంత్రులను దించడం, ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి, మన కళ్ళ ముందే ఉన్నాయి. విజయభాస్కర్ రెడ్డి గారి నుంచి జనార్దన్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు ముగ్గురు మారినరు. మొన్న కూడా రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇలా ముఖ్యమంత్రులను మార్చడం మీద, పదవుల మీద ధ్యాస ఉంటుంది, కానీ పరిపాలన మీద తక్కువ ఉంటుంది. టీఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి ఆ కంట్రోల్, ఆ వన్ మ్యాన్ కమాండే ఈరోజు ఈ రాష్ట్రానికి బలం. ఎట్లాంటి, ఈరోజు చూడండి, ఈ 4.5 ఏళ్లలో హైదరాబాద్లో ఒక గంట కూడా కర్ఫ్యూ లేదు. ఈ 4.5 ఏళ్లలో ఒక్క మత కలహాలు జరగలేదు రాష్ట్రంలో, ఒక్క టెర్రరిస్ట్ యాక్టివిటీ జరగలేదు. షీ టీమ్స్ వచ్చిన తర్వాత మహిళల భద్రత పెరిగింది. సో ఒక మంచి లా అండ్ ఆర్డర్ను ఒక మంచి పాలకుడు ఉంటే, ఒక ప్రభుత్వం మంచిగా ఉంటే ఇంత బాగా చేయొచ్చు అనేది ఈ 4.5 ఏళ్ల పరిపాలన ఒక ఉదాహరణ. సో సింగిల్ లీడర్షిప్ ఆల్వేస్ హెల్ప్స్ అంటారా మీరు? డెఫినెట్, సింగిల్ లీడర్షిప్. దాంట్లో బలం ఉంటుంది, బలహీనత ఉంటుంది. బలం నాయకుడిలో చిత్తశుద్ధి ఉంటే అది బలం. ఆ చిత్తశుద్ధి ఇవాళ కేసీఆర్లో ఉంది, అదే తెలంగాణకు బలం, కేసీఆర్కు బలం. ఓకే సార్, సిద్దిపేట గురించి ఒకటి మాట్లాడాలి సార్. నేను ఈ మధ్య సిద్దిపేట వెళ్ళొచ్చాను, అంటే వేరే ఒక డాక్యుమెంటరీ షూట్ విషయంలో వెళ్ళాను. అసలు ఐ వాజ్ యాక్చువల్లీ సో అమేజ్డ్. నేను సిద్దిపేట వెళ్ళి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది సార్, 4.5 సంవత్సరాలు, అంటే ఎలక్షన్కి ముందు వెళ్ళాను. ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్ అండ్ అమేజ్డ్. అండ్ మీరు ఏ అడ్జెక్టివ్స్ పెడితే అడ్జెక్టివ్స్ పెట్టుకోండి, వండర్ఫుల్ డెవలప్మెంట్ అక్కడ. బట్ హౌ వాజ్ దట్ యాక్చువల్లీ పాసిబుల్ అండి? చాలామంది ఏమంటున్నారంటే, ఏంటి 4.5 ఏళ్ళైంది ఇంకా ఏం అభివృద్ధి చేయలేదు అని కొంతమంది అంటారు. నాకేమనిపిస్తుంది అంటే 4.5 ఏళ్లలోనే ఇంత అభివృద్ధి ఎలా చేశారు అని అనిపిస్తుంది. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాంట్రాస్ట్ దిస్ హియర్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ లైక్ అ జర్నలిస్ట్, ఐఎమ్ ఆస్కింగ్ లైక్ అ పర్సన్ హూ విజిటెడ్ దట్ ప్లేస్. అంటే ఇందాక నేను చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. ఆ ప్రజలకు ఏం కావాలనేది నేను గతంలో 4 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన కనుక ఒక క్లారిటీ ఉంది నాకు. జనరల్గా కొత్త గెలిచిన ఎమ్మెల్యేకి ఏమైందంటే, ఒక అవగాహన పెంచుకోవడానికే వ్యవస్థ మీద, నియోజకవర్గం మీద అవగాహన పెంచుకునే వరకే పుణ్యకాలం పోతుంది. కష్టం అంటే నాట్ ఫర్ ఆల్ బట్ జనరల్గా జరిగేది, మళ్ళీ వేరే వాళ్ళని చిన్నబుస్తున్నాను కాదు. జనరల్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు సెక్రటరేట్ అంటే ఏంటి, డైరెక్టరేట్లు ఏంటి, అసలు కలెక్టరేట్ ఏంటి, డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తాయి, ఏ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది అనే వ్యవస్థ మీద అవగాహన కలగడం, ప్రజల అవసరాలు, ప్రజల డిమాండ్స్, దాని మీద ఒక అవగాహన కలగడానికి కొంత సమయం పడుతుంది. కొంచెం సీనియర్ లీడర్గా మనం 4 సార్లు గెలిచే వరకు ఒక కంప్లీట్ క్లారిటీ ఉంటుంది, వాట్ డూ యూ వాంట్. సో డే 1 యూ విల్ స్టార్ట్ వర్కింగ్. నిజంగా చెప్పాలంటే డే 1 కూడా కాదు, ఎన్నికలు అయిపోయిన నెక్స్ట్ డేనే ఐ స్టార్టెడ్ మై వర్క్. ఐ నో దట్ ఐఎమ్ గోయింగ్ టు విన్.
సో ఎనీవే ఇట్ ఈస్ మై డ్యూటీ, ఇట్ ఈస్ మై జాబ్ టు డెలివర్. సో జనరల్గా ఎన్నికలు అయిపోతే రిజల్ట్ ఏమొస్తుంది అనే ఉత్కంఠను టెన్షన్ నాలో ఉండదు కదా. సో నెక్స్ట్ డే నుంచే ఏంటి మన ప్లానింగ్ ఏంటి, మన పనులు ఏంటి అనేది నెక్స్ట్ డే నుంచి విల్ స్టార్ట్ వర్కింగ్. అండ్ వ్యవస్థ మీద అధికారులు, ఉద్యోగులు పనితీరు ఎలా పని తీసుకోవాలి అనే దాని మీద కూడా కొంత క్లారిటీ అవసరం. అది మేము బాగా నేర్చుకున్నాం కేసీఆర్ గారి దగ్గర. తిడితేనో అరిస్తేనో లొల్లి పెడితేనో చీవాట్లు పెడితే పనులు జరగవు. ప్రేమతో ఎఫెక్షన్తో యూ కెన్ డూ మోర్ డెలివర్. సో యూ హ్యావ్ టు టేక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్, యూ హ్యావ్ టు చూజ్ రైట్ పీపుల్, దెన్ యూ కెన్ డెలివర్ ద థింగ్స్. ఒక మంచి ఉద్యోగి దొరకడం ఈ రోజుల్లో కొంత మంచి అధికారి దొరకడం కూడా కొంత ఇంపార్టెంట్. ఆ సరి అయిన అధికారిని, సరి అయిన ఉద్యోగిని సరి అయిన స్థానంలో పెట్టుకోవడం మొట్టమొదటిది. రెండవది ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడం. మూడవది దాన్ని వేగవంతంగా నాణ్యతతో సకాలంలో ప్రజలకు అందించడం. నాలుగవది చేసిన పనిని ప్రజల మదిలో రిజిస్టర్ కూడా చేయాలి. చేయడం ఎంత ముఖ్యమో మా అన్న చేసిండు, మా లీడర్ చేసిండు అనేది కూడా రిజిస్టర్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో అందువల్ల మేము ఇది చేసుకోగలిగాం సిద్దిపేటలో. సో అన్ని పనులు ప్రభుత్వం నుంచే జరగవు. కొన్ని ప్రభుత్వంతో సంబంధం లేని పనులు ఉంటాయి. ప్రజల భాగస్వామ్యం చేయడం ద్వారా హరితహారం ప్రోగ్రాం మేము చేయగలిగినాం. క్లీన్లీనెస్, తడి చెత్త పొడి చెత్త సేకరణ, చెత్త కుండి లేని పట్టణము, ప్రజలను భాగస్వామ్యం చేసి ఆ క్లీన్లీనెస్లో ఎడ్యుకేట్ చేస్తూ పోయినాం. మేము ఏదో వేరే మీటింగ్ పోయినా అక్కడ నేను చెత్త గురించి మాట్లాడతా, నీటి వృధాన్ని అరికట్టమంటాము, చెట్లు పెట్టండి అని చెప్తాము, ఇంటి ముందు మురికి కాలువలో నీళ్లు పోయొద్దు, చెత్త పడేయద్దు అని చెప్తుంటాం. ఇట్ మే నాట్ బి ద మీటింగ్, మీటింగ్ సందర్భం కళ్యాణలక్ష్మి చెక్కులు పంచుతున్నానో లేకపోతే కంటి వెలుగుల కార్యక్రమంలో పోయాను లేకపోతే ఇంటి స్థలాలు పంచుతున్నాము కావచ్చు. కానీ ఇంటి స్థలాల గురించి ఒక నిమిషం మాట్లాడతాం. బట్ ఐ స్పీక్ ఫర్ 30 మినిట్స్, దిస్ ఈజ్ మై టౌన్. నీ ఇల్లు నీకు ఎంత ముఖ్యమో మన పట్టణం మనకు అంత ముఖ్యం. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏం చేయలేము. యూ హ్యావ్ టు కోఆపరేట్ అని ప్రజలను కంటిన్యూస్గా మోటివేట్ చేస్తూ, ప్రజలకు దగ్గరగా పనిచేస్తూ, ప్రజలను మనతో పాటు క్యారీ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో అట్లా డెవలప్మెంట్ మీన్స్ 4 రోడ్లు 4 బిల్డింగ్లే డెవలప్మెంట్ కాదు. ప్రజల ఆరోగ్యం, ప్రజల యొక్క విలువలు పెంచడం, ప్రజలను మనతో పాటు క్యారీ చేయడం. సో వీటన్నిటిని జాగ్రత్తగా మేము తీసుకొని పోతుంటాం.